హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే మా మాణిపాప లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. రేపు అంటే మంగళవారం, ఇవాళ డేట్ వచ్చేసి 4th అనుకుంటా ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు పోస్ట్ చేశానో తెలియదు, 4th డేట్ అన్నమాట. మేము 5th హైదరాబాద్ వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు అనేసి అంటే టూర్ అనేసి తెలిసిందే కదా, ఇంకా అందుకే అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్ళాలన్నమాట. అందుకే హైదరాబాద్ ఒక 2-3 డేస్ అంటే మాన్విని అమ్మ వాళ్ళ దగ్గర ఉంచేసి వెళ్తా అన్నమాట. అందుకే ఇప్పుడు 3 డేస్ ముందు వెళ్ళామనుకోండి, మనకు కూడా కొంచెం నానిపాప వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అనేసి అందుకే ముందు వెళ్తున్నాను అనమాట. మేము వెళ్ళేది సాటర్డే అనుకుంటా, సారీ సాటర్డే వెళ్తున్నాము చెప్పేశాను టూర్కి. ఎక్కడికి అనేసి మళ్ళీ చెప్తాను మీకు. మేము సాటర్డే మార్నింగ్ వెళ్ళాలన్నమాట, అందుకే ఇంకా మంగళవారం నేను వెళ్తాను, మా ఆయన వచ్చేసి ఫ్రైడే వస్తాడు ఈవినింగ్. ఇక్కడ వచ్చేసి అయితే మా మాణిపాప లగేజ్ అయితే చదువుతున్నాను అనమాట. నేను అక్కడే అంటే అక్కడ మళ్ళీ టూర్ వెళ్ళొచ్చాక నేను ఈ టూర్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. ఒక 10 డేస్ దాకా అటు ఇటు తిరగడం అయితే అనమాట టూర్ నుంచి వచ్చాక. అందుకే ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను. చిన్నపిల్లలు అంటే కొన్ని ఎక్కువ ఉండాలండి, ఎందుకైనా బెటర్ స్క్వేర్లు ఉంచుకుంటే బెటర్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి అయితే ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను అనమాట నేను. ఆగు ఆగు సైలెంట్ ఉండు కాసేపు. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకో ఇవన్నీ కొత్త డ్రెస్సులు అనమాట, ఒక 4 పెట్టేసుకుంటున్నాను. 4 కాదు 5 ఉన్నాయి మొత్తం. ఇది కొత్త డ్రెస్సే, వెయ్యందే మాణిపాపది. ఇది కూడా కొత్త డ్రెస్సే, వెయ్యందే. ఇక్కడ వచ్చేసి ఈ లోపల టీషర్టు వెయ్యంది అనమాట. ఇది వేసింది లేదని జీన్స్, ఇది షార్ట్, ఇది వచ్చేసి మిడ్డీ అనమాట. ఇది వేసిందే, ఒక్కసారి 2 సార్లు వేశాను. ఇది వేసిందే. అంటే కొత్త ఎటన్నా వెళ్ళినప్పుడు వేయచ్చు, బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కాదు బయటికి వెళ్ళినప్పుడు. ఒక ఫంక్షన్ ఉంది, అది మరి ఎప్పుడు ఉంటుందో తెలియదు, డేట్ అయితే తెలియదు. ఆ ఫంక్షన్కి మాణిపాప కావాలి కదా, ఒకవేళ నేను ఉండనేమో, మాణిపాప కావాలి కదా అనేసి ఇది వేద్దాం అనేసి అయితే ఇది తీసుకెళ్తున్నాను మాణిపాపకు, ఇది వేయమందాం అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇవి డైలీ ఇంట్లో వేయనికి అనమాట, డే టైంలో వేయనికి. ఇవన్నీ ఫ్రాక్స్ అనమాట డే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఈవినింగ్ వేయనీకి అనమాట. ఇవన్నీ టీషర్ట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇవన్నీ టీషర్ట్లే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ షార్ట్లు, ఒక 4-5 షార్ట్స్ పెట్టానండి, మొత్తం 4-5 షార్ట్స్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పాయింట్లు అనమాట, 3x4 పాయింట్లు ఇవి. నెక్స్ట్ ఏమో ఒక 2 కర్చీఫ్లు ఆమెకు. ఇది వచ్చేసి ఆప్రాన్, ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఆమె ఇన్నర్స్ వచ్చేసి ఒక 10 పెట్టుకెళ్తున్నాను. నెక్స్ట్ ఏమి ఆమె టవల్ కంపల్సరీ అయితే ఆమెది. ఇక్కడ వచ్చేసి జర్నీలో యూజ్ చేయడానికి ఇది ఒక టవల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి డైపర్స్ అనమాట, ఒక 3 తీసుకెళ్తున్నాను జర్నీలోకి. రేపు అక్కడికి వెళ్ళాక ఉన్నాయి, మొన్న అంతకుముందు ఆర్డర్ చేశామన్నమాట. అక్కడికి ఒక 2 సెట్స్ ఆర్డర్ చేశారనమాట. 4 ప్యాకింగ్ మొత్తం 80 వచ్చాయి అనమాట. ఇక్కడికి 80 చేశాడు. మామిపక్క చెప్పాను, ఏదో ఏం లేదు, పో తీసుకు. అవును తీసుకెళ్ళి పా, నీకు బండి కావాల్సి వచ్చిందా, పో వెళ్ళు అటెళ్ళు తీసుకెళ్ళు. ఇదిగో ఇదంతా అయిందండి. ఆమె మేకప్ సామాన్ అన్నమాట ఇది, ఇందులో పెట్టేసాను ఇంకా ఆమెది. ఇదండి ఇదంతా ఇప్పుడు ఈ బ్యాగ్లో. ఇది రేపు వెళ్ళేటప్పుడు వేయనీకు అనమాట. ఇది కొత్త డ్రెస్సే, అంటే ఇది ఇన్ని రోజులు వేసినవన్నీ అంటే మొత్తం మరకలు అంటే వేసినాయి, ఏదో ఒక మరక ఉన్నది ప్రతి దానికి. అందుకే ఒక 2-3 ఉన్నాయి కొత్త డ్రెస్సెస్, ఇక అందులో ఒకటి తీసాను అనమాట. టీషర్ట్ పాయింట్, 3x4 పాయింట్, రేపు వెళ్ళేటప్పుడు ఇది వేద్దామనేసి. ఇక్కడ వచ్చేసి ఈ బ్యాగ్లో ఇవన్నీ చదరాలి. ఇప్పుడు పడతాయా లేదా అని చూడాలి, ఒకవేళ పట్టకపోతే వేరే బ్యాగ్ చూద్దాం. ఫస్ట్ అయితే చూస్తాను ఇందులో పడతాయా లేదా అనేసి. ఫస్ట్ అయితే ఇవన్నీ పెట్టేసి చూద్దాము. చూడండి ఎన్ని బట్టలు మా మాణిపాపకు. ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే ఇక వెనక దాంట్లో వచ్చేసి మాణిపాపకి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ముందు నుంచి కాదు, వెనక నుంచి ఫస్ట్ దాంట్లో కొత్తవన్నీ కిందికి పెట్టేస్తాను. ఇంకా తర్వాత ఇవి పెట్టేస్తాను, ఇంకా పడతాయి లేండి, పడుతున్నాయి. పట్టేమో అనేసి అనుకున్నాను కానీ పడుతున్నాయి. వచ్చేసి డ్రాయర్లు కూడా ఇందులోనే పెట్టేస్తాయి, అన్నీ ఇందులోనే వెనక దాంట్లో పెట్టేస్తాను. చాలా వరకు పట్టినంత వరకు అయితే ఇక్కడ వచ్చేసి టవల్ కూడా పట్టండి. పట్టదేమో అనేసి అనుకున్నాను, పట్టకపోతే వేరే అంటే ఇదైతే నాకు ఒక బ్యాగ్ అవుతుంది కదా అండి, మళ్ళీ నాకు 2 బ్యాగ్లు అయితే హ్యాండ్ బ్యాగ్ అవుతుంది. ఇది ఒక బ్యాగ్ నాది, హ్యాండ్ బ్యాగ్ ఒకటి అవుతుంది, మళ్ళీ లగేజ్ బ్యాగ్ ఒకటి అవుతుంది, మళ్ళీ ఇది ఒకటి, మూడు కొంచెం. ఇదైతే వెనకకు బ్యాగ్ ప్యాక్ కాబట్టి వెనక వేసుకోవచ్చు అన్నట్టుగా ఇది తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా ఇది కూడా పెట్టేద్దాం, మేకప్ మరి అన్నీ పెట్టేయాలి కదా. కూడా పెట్టేస్తాను ఇందులో. ఇక్కడ వచ్చేసి ఈ మీద ఒకటి కావాలి, ఓకే అండి. మొత్తం అయితే పట్టేస్తాం ఈమె అన్ని దానికి. ఒక బ్రష్ ఒకటి పెట్టాలి, బ్రష్ పేస్ట్, ఎల్లుండి బ్రషింగ్ అయిపోయాక పెట్టేద్దాం అనేసి అలాగే ఉంచాను. తీసుకొని ఇందులో ఉన్నది సైడ్కి ఇవన్నీ సోపులో ఇది పెట్టేస్తా. ఆ బాక్స్ ఈనాని బాక్స్ పెడదాం లేదంటే బాక్స్ అక్కడ ఉంది ఇవిడాగో, సో బాక్స్ ఉంది ఇవ్వ నాకు కవర్ గాడా. ఇది ఇది అది అగో అది, అది ఇచ్చేయి తీ. సోపు ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది బాత్రూమ్లో, ఇది ఎటన్న వెళ్ళినప్పుడు తీసుకెళ్దామనేసి చేశాను అనమాట.
ఇవన్నీ ఈమె దాంట్లోనే పెట్టేసాం అనుకోండి, బెటర్ అది. ఇక్కడ వచ్చేసి మరి బ్రష్ ఇంకొకటి వేరేది పెడదాం, కొత్తది పెడదాం సరేనా? ఇది ఇప్పుడు ఇంట్లో ఇంట్లోనే ఉంచేద్దాం, బ్రష్ కొత్తది పెడతాను, ఇంట్లో ఉన్నది ఒకటి. మూడు సెట్ కాంబోలు తీసుకొచ్చాం కాబట్టి అది ఇంకొకటి పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడది ఇక్కడే ఉంచేస్తా, ఇక ఇందులో ఒకటి తీసేసి మాణిపాపకైతే ఇదండి ఒక బ్రష్, మాణిపాపకం బ్రష్ పెట్టేస్తే అయిపోతుంది. పేస్ట్ వచ్చేసి వెళ్ళేటప్పుడు తీసుకుంటాం, మళ్ళీ రేపు బ్రషింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి. ఉండని ఇందులో ఉండని, ఇక మొత్తం మా మాణిపాపలు అయితే లగేజ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి నాది చూపిస్తాను, ఏమేమి పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ వచ్చేసి నాయి అన్నమాట, తీసుకెళ్ళేటివన్నీ మీకు చూపిస్తాను నేను. చూడండి నేనైతే మొత్తం ఓపెన్ చేసి చూపించాను, టూర్కి వెళ్ళేటివి నేను రెగ్యులర్గా ఇంట్లో తర్వాత యూజ్ చేసే వేసుకోవడానికి కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఉంటా కదా 10 డేస్ టూర్ అయిపోయాక, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా కాబట్టి. ఇక్కడ వచ్చేసి అయితే టూర్కి అయితే సంబంధించి ఈ రెండు తీసుకెళ్తున్నాను, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ అనమాట, ఒక బ్లాక్ జీన్స్ ఆర్డర్ చేశాము అది ఇంకా రాలేదన్నమాట, ఈ రెండు జీన్స్కు సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు 3 డేస్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను, మళ్ళీ వచ్చాక టూర్కి వెళ్ళాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా కాబట్టి ఒకటి రెండు, ఒకటేమో ఇది సెట్, ఒకదాని ఒక రెండు టాప్స్కేమో ఎల్లో వస్తాయి కాబట్టి ఎల్లో, ఇది వచ్చేసి వైట్ దానికి అనమాట. ఇది వచ్చేసి రేపు వెళ్ళేటప్పుడు వేసుకుంటా అనేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవి హిప్ బెల్ట్, ఇది టూర్లో యూజ్ చేయండి ఒక డ్రెస్కి, మీకు ఆల్రెడీ చూపించాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట ఇయర్ రింగ్స్, చైన్ అలాంటివి ఇందులో ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ బాగా డ్రెస్సెస్కి మ్యాచింగ్ దానికి సెట్ అయ్యేటట్టు. ఇక్కడ వచ్చేసి మేకప్ సంబంధించి అనమాట ఈ బ్యాంగిల్స్, ఏ వేసానో తెలియదు అది తీసుకెళ్తున్నాను కొన్ని అయితే. వచ్చేసి మేకప్ అనమాట, ఫౌండేషన్ ఇది వచ్చేసి, ఇది అవసరం లేదు కానీ తీసుకెళ్తున్నాను. ఇది వచ్చేసి లిప్స్టిక్స్ రెండు ఉన్నాయి, రెడ్ పింక్ కలర్, ఈ రెండు అయితే తీసుకెళ్తున్నాను. హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి ఈ రెండు తీసుకెళ్తున్నాను, క్లిప్పులు అట్నే హెయిర్ లీవ్ చేసిన కొంచెం అన్నట్టుగా తీసుకెళ్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు ఇవన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. టిక్లీస్ వచ్చేసి పెద్దగా ఏం తీసుకెళ్ళట్లేదు, ఒక 2 సెట్లు తీసుకెళ్తున్నాను. ఇవి ఇప్పుడు వచ్చేసి ఇదైతే అయిపోయింది, ఇంతే అండి. ఈ ప్యాకింగ్ వచ్చేసి ఇగో ఇందులో వేసేస్తానన్నమాట, ఈ బ్యాగ్లో చేసేసుకుంటా సరిపోతే లేండి. టవల్స్ పెట్టుకోవాలి ఇంకా 2, నా మా ఆయన మళ్ళీ మా ఆయనకు సపరేట్ బ్యాగ్ అనమాట, నా ఈ సరిపోవు కదా అంది అందరి ఇందులోనే, అందుకే మా ఆయన సపరేట్ మళ్ళీ ఇంకో బ్యాగ్లో సెట్ చేస్తాను. ప్రస్తుతానికైతే నా అయితే ఇందులో సెట్ చేసేస్తాను. ఎట్లయినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాక బ్యాగ్ చేంజ్ చేస్తామన్నమాట. మా తమ్ముడి పెద్దది సూట్ కేసు ఉందన్నమాట, అందులో తీసుకెళ్తాము. ఒకటి రెండు మూడు బ్యాగులు ఏం పట్టుకెళ్తాం, సూట్ కేసు అయితే ఒకటి రెండు బ్యాగులు పట్టుకెళ్తాం అనుకుంటా. జరుగు మమ్మీ జరుగు జరుగు అడుగు సదా ఇస్తుందండి, ఘోరంగా అంటే ఘోరంగా సదా ఇస్తుంది. మామూలు పాపకి వచ్చేసి నైట్ తీసుకెళ్తున్నాను ఇంట్లోకి, టూర్కి ఒక రెండు షార్ట్స్ అది అది టూర్కి కూడా తీసుకెళ్తాను, ఒక టవల్ పెట్టేసుకుంటున్నాను, ఒకటి మా ఆయన దాకా పెట్టేస్తాను ఇంకొకటి అయితే నాకొకటి మా ఆయన ఇయ్య ఫుల్ అయిపోతాను అసలు, ఇంకేం పట్టేటట్టు కూడా లేదు చూడండి, మొత్తం ఫుల్ అయిపోయింది బ్యాగ్ అయితే. అయినా అవి ఇంకేం లేవు లేండి, ఇక ఇకటి పట్ట కదా ఏమైనా ఉంటే ఇంకా రేపు చూడాలి. ప్రస్తుతానికైతే ఏం లేవు, అన్ని మేకప్ అన్ని సంబంధించిన ఇదైతే పెట్టేసుకున్నాను, ఇలాగైతే ప్యాకింగ్ అయితే అయిపోయిందండి, పెద్ద పని అయిపోయింది. ఇక్కడ వేసుకోనికి ఇది ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. అదే సారీ రేపు రేపు అనేసి అంటున్నాను, ఎల్లుండి కదా వెళ్ళేది మంగళవారం రోజు. ఈ బ్యాగ్ అవుతుంది ఒకటి ఇది ఒకటి. ఆ మాణిపాప కోసం అది తీసుకెళ్తాం, బాటిల్స్ స్నాక్స్ వాటి గురించి అనమాట. ఇదండి బ్లాగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ బ్యాగ్ ఇదొకటి అదొకటి ఇదొకటి హ్యాండ్ బ్యాగ్, 3 బ్యాగ్స్ అయితే నేను అను రేపు వెళ్ళండి వెళ్ళేటప్పుడు. మా ఆయన కూడా తీసుకెళ్ళు అనేసి అన్నాడు కానీ ఏమో అసలు ఈ లగేజ్లు మాణిపాపం పట్టుకుని ఎలా వెళ్తాను చెప్పండి. మా ఆయనకు ఒక లగేజ్ చేసేసి పెడతాను, అతను ఇష్టపడి పట్టుకొస్తాడు. ఇక్కడ ఇక్కడైతే ఈ వ్లాగ్ అయితే ఇంతటితోటి అయితే క్లోజ్ చేసేస్తున్నాను. డ్రెస్సెస్ అయితే నేను చూపించట్లేదు, అక్కడ వేసుకున్నాకనే చూద్దాం అనేసి ఇంకా అట్లనే ఉంచేసాను, నార్మల్గా మీకు పైపైనే చూపించాను అంతే. ఎందుకు ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎంత ఆగం చేసిందో మొత్తం మీరు ఆమె డ్రాయర్లు అన్నీ తీసి ముక్కు మగమాగం చేసింది దాంట్లో అన్నీ, ఇవన్నీ చదరాలి నేను ఇప్పుడు. డ్రెస్సెస్ అయితే ఈ వ్లాగ్ ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను, ఓన్లీ ప్యాకింగ్ బ్లాగ్ అనమాట, అంటే లగేజ్ ప్యాకింగ్. ఇంకో బ్యాగ్ ఉంది కాబట్టి అది మళ్ళీ ఎల్లుండి వెళ్ళేటప్పుడు అది స్నాక్స్ అవన్నీ తీసుకెళ్ళేటి, బాటిల్స్ వాటర్ బాటిల్స్ వాటి కోసం అనమాట. అది ఆ రోజు చేసేసుకుంటాను, నైట్ ముందు రోజు నైట్ రేపు నైట్ చేసేసుకుంటే బెటర్, ఎల్లుండి మార్నింగే వెళ్తాం కాబట్టి.
ఎండ రాకముందు వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. మరిగా చూడాలి ఏ టైం అవుతుంది ఏంటి అనేసి తెలియదు. ఇంకా ఎండ రాకముందు అనేసి వెళ్దాం అనేసి అనుకుంటాం. మస్తు ఎండలు, అసలు ఎండలు ఎట్లా చెందియాలి కూడా అర్థమవుతుంది. అసలు మస్తు దూరంగా ఎండలు ఉంటున్నాయి, అసలు చచ్చిపోతున్నాం ఈ ఎండలకు అసలు. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసి 3 అవుతుంది టైం. ఇలా పడుకోలేము ఇంకా కొంచెం, ఎందుకు హ్యాపీ ఎక్కువగా ఉందన్నమాట. హ్యాపీనెస్ ఎక్కువకి వెళ్తున్నాం కదా అన్నట్టుగా, అంటే మ్యారేజ్ అయినాక ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. 3 ఇయర్స్కి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి వెళ్దాం అనేసి ప్లాన్ చేసాము వైజాగ్. 2 సార్లు టికెట్స్ బుక్ చేసాం, మళ్ళీ క్యాన్సిల్ చేసేసాము. ఏమో కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే, ఇంకా అప్పుడు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇక ఇయర్ వెళ్తున్నాం అనమాట. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడికి ఏంది అనేసి మీకు మళ్ళీ తర్వాత చెప్తాం మేము. మీకు 3 డేస్ అక్కడ ఉంటామన్నమాట. ఇదండి షాపింగ్ చేసింది కూడా మీకు చూపిస్తాను. షాపింగ్ బ్లాగ్ పెట్టాక తర్వాత ఈ బ్లాగ్ పెట్టగవచ్చు మీకు. షాపింగ్ ఏమేమి తీసుకున్నాము అనేసి కొంచెం కనిపిస్తుంది. మొత్తం అయితే మేము చూపించలేదు ఏదైతే తీసుకున్నాము, కానీ చూపిస్తాను ఇందులోకి వెళ్ళి తీసుకున్నాము ఏంది అనేసి. ఒకటి మీషోలో ఒకటి ఆర్డర్ చేశాను అనమాట జీన్స్. అందులో బాగా కాస్ట్ ఉన్నాయండి, 700, 800. పెద్దగా నేను ఏం వేసుకోను, ఇట్లా ఇట్లా టూర్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒకసారి వెళ్ళడానికి ఎందుకు అంత కాస్ట్ అనేసి అనిపిస్తుంది నాకు. అందుకే 400 దీనికి ఆఫర్లో వచ్చేసింది అనమాట మీషోలో. క్లాత్ బాగుంది, ఒకసారి ఆర్డర్ చేశాను మొన్న. అయితే సైజ్ సరిపోదు అనమాట, కొంచెం సైజ్ ఎక్కువ పెట్టేశాను అనమాట. ఇంకా రాలేదు మరి, నేను ఉన్నప్పుడు వస్తుందో నేను వెళ్ళాక వస్తుందో తెలియదు, చూడాలి. ఒకవేళ నేను ఉన్నప్పుడే వస్తుంది లేదు, నేను వెళ్ళాక వస్తే మాత్రం క్యాన్సిల్ చేసి మళ్ళీ అక్కడ తీసుకోవాల్సిందే. పాయింట్ కంపల్సరీ కావాల్సిందే. బ్లూ ఉంది, బ్లాక్ లేదు. బ్లాక్ ఉంది కానీ సైజ్ పొట్టిగా అయిపోయింది అనమాట. చాలా కొత్త, అసలు 2 పాయింట్లు పొట్టిగా అయిపోయినాయి, వేస్ట్ అయిపోయినాయి అనమాట. అందుకే మళ్ళీ ఆర్డర్ చేశాను అనమాట. అది వస్తే ఏం లేదు, ఇప్పుడు నేను ఉన్నప్పుడు వచ్చిన లేదు, నాయన ప్రొఫెషన్ ఏం లేదు, పర్లేదు. కానీ చూడాలి మరి ఎప్పుడు వస్తుంది ఏంది అనేసి. ఇదండి బ్లాగ్ అయితే, ఇంకా కూడా అయితే క్లోజ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్.